ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 26న వామపక్షాలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో వేటపాలెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబురావు మాట్లాడారు. దేశంలో మోడీ రెండో దఫా అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులైన ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తూ అచ్చెదినంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయని సుబ్రహ్మణ్యం, యారాసు దేవేంద్ర, యారాసు భాస్కర్, పసుమర్తి చంద్రమౌళి, పోకల ఉమామహేశ్వరరావు, పింజల భూషణ్ బాబు, పల్లపోలు నాగమనోహర్ లోహియ, వార్తికోట సుబ్బారావు, కృష్ణారెడ్డి, బుద్ధి బసవాచారి పాల్గొన్నారు. ఈ వేటపాలెంన ఈ షాపులు గాని జీడిపో కొట్లు గాని ఇంకా ఈ దళిత హై స్కూల్స్ కానీ బ్యాంకులు కానీ వీటిని రేపు బంద్లో సహకరించాల్సిన కోరటానికి మేమందరం బయలుదేరి వెళ్తున్నాం. ఇది మనం ఈరోజు ఒక సన్నా కమిటీ ఏర్పాటు అఖిల పక్షాలు ప్రజాతంత్ర వేదిక వాళ్ళు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వీళ్ళందరూ పాల్గొని రేపు బంద్ను జయప్రదం చేయాలని ప్రతి దుకాణదారుడికి యజమానికి మనం చెబుతా ఉన్నాం. అట్లానే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేసి మనం వాళ్ళతో సహకరించాలని మనం వాళ్ళని కోరుతా ఉన్నాం. ఈ క్రమంలో మనం ఈ ప్రచారం రేపు 26వ తేదీ భారత బంద్ సందర్భంగా రైతు సంఘాలందరూ, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి బంద్కు సహకరిస్తున్నారు. దాదాపు 4 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం విరోచితంగా పోరాటం చేస్తున్నారు. రైతాంగ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయి, నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మక నిరేతులంటగా పోరాటం పట్ల పోరాటాన్ని నిర్వీర్యం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు, వాళ్ళ మీద రకరకాల దాడులు అన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళు పోరాటం సడలకుండా, పట్టు సడలకుండా పోరాటం చేస్తున్నారు. కానీ ఆ రైతుల పోరాటానికి మద్దతుగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది భారతదేశ వ్యాప్తంగా. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. మార్పులు తీసుకొచ్చిన కారణంగా కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కాలంలో దాదాపు 12 కోట్ల మంది పైగా ఉపాధి కోల్పోయారు. వీళ్ళని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేయలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఏదో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా ఎకనమీ ప్రైవేటీకరణ చేస్తాం, నిస్సిగ్గుగా ఏ విధమైన జంకు లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రజలు సంపత్తితోటి కూడబెట్టుకున్న సంస్థలు. ఈరోజు నరేంద్ర మోడీ అన్నా లేకుంటే అమిత్ షా అన్నా వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తులు కాదు, బీజేపీ ఆస్తులు కాదు, ఇవి వాళ్ళు అమ్ముకోవడం కోసం ప్రజల యొక్క సంపత్తితోటి నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉండే ఈ ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మడాన్ని ఈరోజు ఈ బంద్ సందర్భంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న ఈ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, అట్లే ఈ రాష్ట్రంలో వంటి ఆదాయ వనరుగా ఉన్నట్టు చెప్పుకోదగిన నవరత్నాలు ఒక రత్నం అయినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తారు.